మేము ప్రగతి సుధామాలోన గోదాతి వ్యవసాయం చే చేయడం జరుగుతుంది దీంట్లో భూసారానికి సంబంధించి ఘనజీవామృతం జీవామృతము విత్తన శుద్ధి కోసం బీజామృతాన్ని వాడుతుంటాం క్రిమి కీటక వినాశనం కోసం నీమాశ్రం ఫస్ట్ మొదటి దశ రెండవది బ్రహ్మాశ్రం అగ్నాశ్రం దశపర్ణ కషాయం ఇవి వాడతాం తర్వాత ఈ బింగితేగులు అటువంటి దానిలో అన్నిటికీ ఈ యొక్క పుల్లటి మజ్జిగ తర్వాత గార్బేజీ ఎంజాయం గార్బేజం తయారు చేసి దాని ద్వారా మనం అన్ని రకాలైనటువంటి పంట ఎటువంటి విత్ ఎటువంటి కెమికల్ లేకుండా మన బ్యాక్ దుర్స్లో భాగంగా పూర్వం మన పద్ధతిలో మనం ఏ విధంగా చేసేవాళ్ళు సేమ్ ఇదే పద్ధతిలో ఎటువంటి కెమికల్ కానీ ఎటువంటి క్రిమి ఎటువంటి రసాయనాలు వాడకుండా ఈ మేము జీవామృతము ఘనజీవామృతము తర్వాత బీజామృతము తర్వాత ఈ భూసారానికి సంబంధించి రెండవది నీమాసర బ్రహ్మాసు అగ్నేశ్వరం పంచగవ్య తర్వాత దశబర్ణ కషాయము తర్వాత గార్బేంజము పుల్లటి మజ్జిగ వీటన్నిటి కూడా ఈ యొక్క మొక్కకు ఎటువంటి రోగాలు రాకుండా రోగ రోగ శక్తి పెరిగే విధంగా తయారు చేస్తుంటాము ఈ పద్ధతులు దీనివల్ల ఎట్లా అంటే మనకు మంచి దిగుబడులు వస్తుంటాయి తర్వాత ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది తర్వాత భూ భూమిలో ఉన్నటువంటి కెమికల్స్ అన్నీ మొత్తం ఇవి శుద్ధి చేయడం చేయడం జరుగుతుంది ఈ కెమికల్స్ వాడడం వల్ల మనము భూమిలో దాదాపు నలభై లోతులైనటువంటి ఎర్రలు కూడా ఈ జీవామృతంలో ఆవు పేడి ఆవు మూత్రం శనగపిండి బెల్లం ఒక రేషియోలో వాడడం వల్ల ఆ వాసనకు ఈ యొక్క భూమిలో ఉన్నటువంటి ఎర్రలు బైక్ వచ్చేసి భూమిని చేసి ఆ భూసా భూమికి చెట్టుకు కావాల్సినటువంటి అత్రజని తర్వాత ఇస్తుంది దాంతోపాటు వర్షాలు పడినప్పుడు కూడా మనకు వర్షం అనేప్పుడు కూడా ఆ భూమి అంతా మలుచుకుండడం వల్ల పన్నెండు వర్షం నుండి పన్నెండు భూములు ఇంకుతుంది చెట్టు కూడా తేమ శాతం ఎక్కువగా ఉంటుంది ఒక పది నెల రోజులు వర్షాలు పడకపోయినా కూడా ఈ తేమ శాతం చెట్లు బాగా ఎప్పుగా పెరుగుతాయి తర్వాత మామిడి తోటలు అయితే మనకు తెగులని తర్వాత ఆకు 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 తుడుసూ పువ్వులని ఆకు తులసేటటువంటి తర్వాత ఈ యొక్క బంక తెగులు అనేటివి కూడా మేము ఇదే సేమ్ ఇదే పద్ధతిలో వాడుతున్నాం ఆ నూటికి నూరు శాతం మంచి ఫలితాలు వస్తున్నాయి